మరి జీవితంలో ఎన్నో అవకాశాలు ఉంటాయి. ప్రతి మనిషికి అవకాశం అనేది వస్తుంటుంది. అది మంచి అవకాశమా చెడు అవకాశమా అని మనం తెలుసుకొని దీన్ని కనుక మొదలుపెట్టినట్టయితే ఐఎంసీ అనేటువంటిది ఒక మంచి అవకాశంగా, గత 20 సంవత్సరాల నుంచి కూడా నేను ఒక మంచి ప్రొడక్ట్ తీసుకొని మార్కెట్లోకి వెళ్ళాలి, ఇంకా ఆ ప్రొడక్ట్తో ఎవ్వరు కూడా మనల్ని వేలెత్తి చూపనటువంటి విధంగా ఆ ప్రొడక్ట్ ఉండాలి అనే ఉద్దేశంతో 20 సంవత్సరాల నుంచి నేను వెయిటింగ్ చేస్తూ మరి ఐఎంసీ కంపెనీని 2015లో స్టార్ట్ చేసి ఈ కంపెనీలో చైర్మన్ స్టార్ అవటం అనేటువంటిది జరిగింది. నా అసోసియేట్స్గా ఉన్నటువంటి వాళ్ళందరి ద్వారానే నేను దీంట్లోకి పైకి వచ్చానటువంటిది మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ధన్యవాదాలు. నెక్స్ట్, నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏమిటి అని అంటే, నా దృష్టిలో నేను నేర్చుకున్నటువంటి సబ్జెక్ట్ ప్రకారంగా నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ప్రజల కోసం ప్రజల చేత ప్రజలే చేసుకునేటువంటి వ్యాపార అవకాశం, ప్రజల కోసం ప్రజల చేత ప్రజలే చేసుకునేటువంటి వ్యాపార అవకాశంగా మనం భావించాలి. ఇది పక్కాగా బిజినెస్, ఉద్యోగం అయితే కాదు. ఉద్యోగం అంటే మనం ఒకరి కింద చేసేటువంటిది ఉద్యోగం, అలాగని ఒకరి కింద పనిచేయటం అనేటువంటిది తప్పుగా భావించకుండా ఇండిపెండెంట్గా మనకున్నటువంటి ఖాళీ సమయంలో ఈ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ అనేది చేసుకున్నట్టయితే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. అదేవిధంగా ఇది నేను బిజినెస్ అంటున్నాను అంటే ఒక చిన్న ఉదాహరణగా మీ అందరి ముందుకు వస్తున్నాను. అదేంటంటే బిజినెస్ అనేది ఎప్పుడు ఒక 100 ఇయర్స్ బిజినెస్గా చూడాలి. బిజినెస్ అంటే 100 సంవత్సరాలు బిజినెస్గా మనం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, మన దేశంలో హిందుస్థాన్ లేబర్ లిమిటెడ్ అనేటువంటి ఒక కంపెనీ పాశ్చాత్య దేశాల నుంచి మన దేశానికి వచ్చింది. మరి అది ఎన్ని సంవత్సరాల క్రితం నాడు భారతదేశానికి వచ్చింది అంటే ఒక 200 సంవత్సరాల క్రితం నాడు వచ్చింది. అంటే వాళ్ళు చేసేటువంటి పని ఏంటంటే బిజినెస్. కాబట్టి బిజినెస్ అనేది 100 ఇయర్స్ బిజినెస్గా చూడాలి. కానీ ఈరోజు మనం స్టార్ట్ చేసాం, ఒక నెల నెల చూద్దాం, ఒక సంవత్సరం చూద్దాం, 2 సంవత్సరాలు చూద్దాం అనేటువంటిది కాకుండా 100 ఇయర్స్ బిజినెస్గా మనం ఉన్నత కాలం చూసేటువంటిదిగా గనక ఈ ఐఎంసీ బిజినెస్ని గనక మనం చూసినట్టయితే దీని ద్వారా ఫలితాలు కూడా అద్భుతంగా ఉంటాయి. అలాంటి ఫలితాలు ఎలా ఉంటాయో ఒక చిన్న ఉదాహరణగా చూద్దాం. ఈ బిజినెస్ని ఒక 100 ఇయర్స్గా చేసేటువంటి బిజినెస్గా చిన్న పెట్టుబడే, చాలా కొద్ది పెట్టుబడితోనే బిజినెస్ స్టార్ట్ చేసినటువంటి వాళ్ళ కెరీరు, వాళ్ళ యొక్క భవిష్యత్తు ఎలా ఉన్నది అంటే, 100 ఇయర్స్ బ్యాక్ చేసినటువంటి వాళ్ళు వాళ్ళ ఇంట్లోనే సొంత ఒక హెలికాప్టర్, వాళ్ళ ఇంటి పెరట్లోనే ఒక హెలికాప్టర్ నిలిపిలేక సొంత విమానాలు ఉండేలాగా ఉండటం జరిగింది అనేటువంటిది మనం చూడటం, మనం వినటం జరిగింది. అదేవిధంగా కొన్ని వీడియోల ద్వారా చూడటం కూడా జరిగింది. కాబట్టి ఒకరోజు 2 రోజుల్లోనే ఈ యొక్క విజయాన్ని, ఈ యొక్క ఐఎంసీ ప్లాట్ఫామ్లో విజయాన్ని ఎవరో చూడదు దయచేసి మిత్రులారా. అదేవిధంగా ఈ బిజినెస్లో ఒక మంచి వినియోగదారుడిగా ఉంటూ మనం బయట సమాజంలో ఎన్నో రకాలైనటువంటి ప్రొడక్ట్లకి వినియోగదారులుగా మనం ఉంటున్నాం. ఆ ప్రొడక్ట్లన్నీ కూడా నిజంగా మనకి చక్కగా పనిచేస్తున్నాయంటే ఏ ప్రొడక్టు మనకి పనిచేయట్లేదు. ఒక సబ్బు చూసుకున్నా మన శరీరానికి ఉపయోగపడట్లేదు, ఒక పేస్ట్ చూసుకున్నా ఉపయోగపడట్లేదు. అదేవిధంగా ఒక ఔషధం ఏదైనా చూసినా, ఒక అల్లోపతి ఔషధం ఏది చూసినా కూడా మన శరీరానికి ఉపయోగపడట్లేదు. కాబట్టి నెట్వర్క్ మార్కెటింగ్లో ప్రొడక్ట్లన్నీ కూడా క్వాలిటీగా ఉంటాయి. కాబట్టి ఒక చక్కటి మంచి వినియోగదారుడిగా ఈ యొక్క ప్లాట్ఫామ్లోకి రండి, ఈ ఐఎంసీ బిజినెస్లోకి రండి. అదేవిధంగా ఒక ప్రొఫెషనల్ లాగా రండి. ప్రొఫెషనల్ మీన్స్ ఒక మంచి నైపుణ్యత కలిగినటువంటి బిజినెస్ మ్యాన్, బిజినెస్ ఉమెన్ లాగా రండి మీరు. అంతేగాని ఏదో ఒక ప్రొడక్ట్ మనకి నచ్చలేదు అని మనం ఈ ప్రొడక్ట్లన్నీ బాగలేవు అనేటువంటి విషయంగా కాకుండా ప్రతి ప్రొడక్ట్ కూడా మనకి నచ్చే విధంగా మన కంపెనీ తయారు చేసి మనకి ఇస్తుంది. కాబట్టి ఒక ప్రొఫెషనల్ దానిగా చూడాలి. అదేవిధంగా ఈ బిజినెస్ నేర్చుకోవడానికి ప్రతిరోజు నేర్చుకున్నట్టయితే ఒక చక్కటి స్కిల్ అనేది, నైపుణ్యత అనేది మనకి బాగా వస్తుంది. మనం ఏ ప్రొడక్ట్ గురించి తెలుసుకున్నా, ఏ విషయం గురించి తెలుసుకున్నా చాలా తక్కువగా మాట్లాడుతూ స్కిల్గా మాట్లాడినట్టయితే, ఒక నైపుణ్యతగా మాట్లాడినట్టయితే చాలా చాలా బాగుంటుంది. అదేవిధంగా చాలామంది ఏదైనా ఒక విషయాన్ని మాట్లాడేటప్పుడు కేవలం నోటి ద్వారానే మాట్లాడుతుంటారు మిత్రులారా. కానీ మన కడుపులో నుంచి వచ్చినటువంటి మాట చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, చాలా అతికినట్టు ఉంటుంది, కాబట్టి హుందాతనంగా ఉంటుంది. కాబట్టి ఒక గంభీరంగా మాట్లాడవలసిందిగా నేను కూడా చెప్తున్నాను మీ అందరికీ. అదేవిధంగా నెట్వర్క్ మార్కెటింగ్లో ఒక మంచి సేవకుడిలాగా రండి.
మన వ్యాపార అవకాశాలు, మన వ్యాపార బిజినెస్, మన బిజినెస్లో ఎవరైనా మన వ్యాపార భాగస్వాములు అంటే మన అసోసియేట్స్ అంటే మన కింద వాళ్ళు, మన అసోసియేట్స్ ఎవరైనా ఏదైనా సార్ నాకు కొంచెం హెల్ప్ చేయండి అని అన్నప్పుడు, మీరు వాళ్ళకి హెల్పింగ్ నేచర్ లాగా ఉన్నట్టయితేనే ఈ బిజినెస్లో మీరు 100% సక్సెస్ అవుతారు. ఎప్పుడైతే ఈ బిజినెస్లో నా అసోసియేట్ రాలేడా, నా ఇంటికి రాలేడా అని అన్నప్పుడు ఆటోమేటిక్గా నేను వెళ్ళను, నేను ఎందుకు ఇవ్వాలి ఈ ప్రొడక్ట్, అతనికి నేను సర్వీస్ ఎందుకు ఇవ్వాలి అని అనుకునేటువంటి ధోరణి మీలో కనుక ఉన్నట్టయితే మీరు ఆ రోజు నుంచే మీరు ఈ బిజినెస్ని మానేయచ్చు. కాబట్టి ఒక మంచి సేవకుడు లాగా ఉంటూ వాళ్ళకి సేవ చేసే దృక్పథం కనుక ఉంటేనే ఈ బిజినెస్లో బాగా వస్తుంది అనేటువంటిది నేను మీకు చెప్తున్నాను. నెట్వర్క్ మార్కెటింగ్లో ఆదాయం అనేటువంటిది ఒక 8వ వింతగా మనందరం చూడాలి. మనం ప్రపంచంలో 7 వింతలు చూసాం, బట్ 8వ వింత ఒక వస్తువు కొనుక్కుంటే మనకు ఆదాయం రావడం అనేది 8వ వింతగా కనుక చూసినట్టయితే ఆ 8వ వింత యొక్క విశేషాలని చక్కగా మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ అంటే ఒక తలకాయతో చేసేది కాదు, అంటే ఇది తలకాయల బిజినెస్ కాదు. మనకి ఒక 100 మంది ఉంటే మన పని అవుతుంది, లేదా ఒక 1000 మంది ఉంటే పని అవుతుంది అనేటువంటి తలకాయతో చేసే బిజినెస్ కాదు. కాబట్టి తలకాయలలో మెదడు ఎవరికైతే ఉంటుందో ఆ మెదడు ఉన్న వాళ్ళు చేసేటువంటి బిజినెస్. కాబట్టి అలాంటి మెదడు ఉన్న వాళ్ళతో చేసేటువంటి బిజినెస్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. కాబట్టి కోట్ల రూపాయల టర్నోవర్ చేసేటువంటి కంపెనీకైనా సరే కావాల్సింది ప్రజలే. అలాంటి ప్రజలు మన భారతదేశంలో 140 కోట్ల మంది ఉన్నారు. కాబట్టి మనం భయపడాల్సిన పని లేదు. మనకి చాలా మంది మనుషులు దొరుకుతారు, అరే నాకెవరూ దొరకట్లేదే, నా ద్వారా ఎవరు బిజినెస్ చేయట్లేదే అనేటువంటి భయం కూడా మీరు పడాల్సినటువంటి పని లేదనమాట. మనం చేయాల్సిందల్లా ఈ 140 కోట్ల మంది ప్రజల్లోకి ఐఎంసీ బిజినెస్ని ఏ విధంగా తీసుకెళ్ళాలి, వాళ్ళ మైండ్లో ఐఎంసీ బిజినెస్ని ఏ విధంగా కూర్చోబెట్టాలి అనేదే మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం. దాన్ని ఎవరైతే ఒక ప్రాపర్గా చేయగలుగుతారో వాళ్ళు ఈ బిజినెస్లో 100% సక్సెస్ అయినట్టే. నెక్స్ట్ వచ్చేసి ఈ బిజినెస్లో కొన్ని సక్సెస్ ట్రిప్స్ అనేవి మరి ఒక 20 ఇయర్స్ బ్యాక్ మేము నేర్చుకున్నాం. అదేవిధంగా ఐఎంసీ బిజినెస్లోకి వచ్చినప్పుడు కూడా మేము నేర్చుకున్నాం, ఇప్పుడు నేర్చుకుంటూనే ఉంటాం, జూమ్ మీటింగ్స్ ద్వారా ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉంటాం. కాబట్టి అలాంటి సక్సెస్ అవటానికి ఒక టిప్స్ ఈ రోజుకి కూడా మేమందరం చేస్తూ ఉన్నామంటే మరి మేము దాన్ని ఎంత బాగా దాని గుండెలోతుల్లోకి తీసుకున్నామో మీకు చిన్న ఉదాహరణ ద్వారా కూడా తీసుకోగలుగుతాం. ప్రస్తుతం నేను బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను. మా అబ్బాయి కోడలు బెంగళూరులో ఉంటారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చి అటునుంచి బెంగళూరు రావడం జరిగింది. మరొక 4 రోజుల్లో విజయవాడకి చేరుకుంటాం. మరి వస్తూ వస్తూ నాకున్నటువంటి ఒక మెయిన్ డైరీని తీసుకొచ్చి ఆ మెయిన్ డైరీలో ఉన్నటువంటి కొన్ని కాంట్రాక్ట్ లిస్ట్స్ కాకుండా విడివిడిగా ఉన్నటువంటి లిస్టులు కూడా అన్ని పుస్తకాలు తీసుకొస్తే కష్టమవుతుందని, ఉన్నటువంటి కాంట్రాక్ట్స్ అందరినీ కూడా కలుసుకోవాలి, వాళ్ళకి ఫోన్లు చేయాలని ఆ పేజీలు కూడా చింపి కూడా తీసుకురావటం జరిగింది అప్పమా. కాబట్టి కాంట్రాక్ట్ లిస్ట్ అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటిది ఈ ఐఎంసీ బిజినెస్లో. అది చాలా తక్కువ తేలికగా అంచనా వేస్తారు, కానీ చాలా చాలా ఇంపార్టెంట్ అయినది ఈ బిజినెస్ సిస్టంలో కాంట్రాక్ట్ లిస్ట్. ఎవరి దగ్గర అయితే ఒక 10,000 మంది కాంట్రాక్ట్ లిస్ట్ కనుక ఉంటుందో వాళ్ళు ఈ బిజినెస్లో అద్భుతమైనటువంటి ఫలితాలని చూడగలుగుతారు మిత్రులారా. తర్వాత ఈ బిజినెస్ని రెగ్యులర్గా చేయండి. ఏదో ఒకరోజు చేసి ఒక నెల చేసి మనకి ఫలితం రాలేదు అని కాకుండా రెగ్యులర్గా కనుక చేసినట్టయితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అనేవి మనకు వస్తాయి. తర్వాత రెగ్యులర్గా మీరు కొంతమంది మిత్రులకి ఫోన్లు చేయటం, అదేవిధంగా వారితో కలిసి మీరు మాట్లాడటం, ఈ సమాచారాన్ని తెలియపరచడం, ఈవెంట్ ప్రమోషన్ చేయటం, మనకు ఉన్నటువంటి సమాచారాన్ని మన అసోసియేట్స్కి తెలియకపోతే వాళ్ళు మాత్రం ఏం చేయగలుగుతారు, వాళ్ళు కూడా ఏం చేయలేరు. కాబట్టి ఖచ్చితమైనటువంటి సమాచారం వారికి కూడా మనం ఇవ్వాల్సినటువంటిది. నెక్స్ట్ ఐఎంసీ బిజినెస్లో కాంటాక్ట్ లిస్ట్ అనేటువంటిది చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. అదేవిధంగా బిజినెస్ ఆపర్చునిటీ ప్రజెంటేషన్, మన యొక్క వ్యాపార అవకాశం గురించి వాళ్ళకి తెలియపరచడం, ఫాలోఅప్ చేయటం, అదేవిధంగా ఈ 3 ఐటమ్స్ని డూప్లికేట్ చేయటం, మంచి డూప్లికేట్ చేయటం అనేటువంటిది కూడా చేయగలిగినట్టయితే ఈ బిజినెస్లో మంచిగా వెళ్ళచ్చు.
తర్వాత మంచి అంకిత భావంతో చేయాలి. ఎస్, ఈ బిజినెస్ నా సొంత బిజినెస్, ఐఎంసీ ప్లాట్ఫారం నాకు మంచి బిజినెస్, ఐఎంసీ బిజినెస్లో నాకు భాగస్వామ్యం ఉంది, ఐఎంసీ కంపెనీ నాది అనేటువంటి ఒక అంకిత భావంతో చేసినట్టయితే చక్కగా ఈ బిజినెస్లో ముందుకెళ్ళచ్చు. తర్వాత మంచి కాన్ఫిడెన్స్ కూడా ఉండాలండి. చాలామందికి ఎవరి మీద వాళ్ళకి వాళ్ళకే సరైనటువంటి నమ్మకం ఉండదు. అలాంటి సందర్భంలో ఒక కంపెనీ మీద మాత్రం నమ్మకం ఎలా ఉంటుంది, ఉండదు. కాబట్టి మీ మీద మీకు ముందు నమ్మకం పెట్టుకోండి, అదేవిధంగా కంపెనీ మీద నమ్మకాన్ని కూడా పెట్టుకొని ఈ బిజినెస్ని మీరు కంటిన్యూ చేయండి. ఒక వ్యాపారం ఒక సంవత్సరం చేస్తామా, జీవితాంతం చేస్తామంటే ఖచ్చితంగా ఒక వ్యాపారం మనం జీవితాంతం చేయాల్సిందే. బయట సమాజంలో అనేక రకాల వ్యాపారాలు చూస్తుంటాం, వాళ్ళు లైఫ్ లాంగ్ ఈ వ్యాపారం చేయబట్టి వాళ్ళు దీంట్లో ధనవంతులు అవుతున్నారు. మనం కూడా ఈ కంపెనీలో లైఫ్ లాంగ్ కనుక వ్యాపారం చేసినట్టయితే మంచి బిజినెస్ అనేది, మంచి ఆదాయం అనేది, మంచి ఆరోగ్యం అనేది కూడా వస్తుంది అనేది మీకు నేను తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఇది బిజినెస్ అంటున్నాను కాబట్టి ఈ బిజినెస్లో కంపల్సరిగా ఏముంది, ఈ బిజినెస్లో ఏం ప్రొడక్ట్లు ఉన్నాయి, ఈ ప్రొడక్ట్ల గురించి ఎలాంటి సమాచారం మనం తెలుసుకోవాలి, ఈ బిజినెస్ని ఏ విధంగా బయటికి ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలి అనేటువంటిది తెలియాలి అంటే ఇలాంటి జూమ్ మీటింగ్స్ రావటం ఒకటి, కనీసం ఒక 6 నెలలకు ఒకసారి పెద్ద మీటింగ్ జరిగేటప్పుడు ఎంత ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి పని ఉన్నా కానీ మన జీవితంలో మన యొక్క బంధువుల యొక్క పెళ్ళిళ్ళకి వెళ్ళాం, పేరెంట్ వాళ్ళకి వెళ్ళాం, అన్ని రకాల ఫంక్షన్స్కి వెళ్ళాం, మన తలరాత మారింది అంటే ఎక్కడ కూడా మన తలరాత మారలేదు. కాబట్టి ఒక 5 సంవత్సరాల పాటు ఐఎంసీ బిజినెస్ నేను చేసుకుంటూ నేను ఫంక్షన్స్కి అటెండ్ అవ్వను, నేను పెళ్ళిళ్ళు పేరెంట్ వాళ్ళకి అటెండ్ అవ్వను, ఎలాంటి సమావేశాలు ఎలాంటి అనవసరమైనటువంటి విషయాలకి నేను వెళ్ళను అని ఒక కమిట్మెంట్ కనుక మీరు తీసుకొని అంకిత భావంతో కనుక ఉన్నట్టయితే ఈ బిజినెస్లో బాగా సక్సెస్ అవ్వచ్చు. అలాగని నేను పెళ్ళిళ్ళు పేరెంటాలు మానేమని చెప్పను, ఇంపార్టెంట్ దేనికి మనం ప్రాధాన్యత ఇస్తే బాగుంటుంది అనేది మీరు తెలుసుకొని కనుక చేసినట్టయితే దీంట్లో బాగా ముందుకెళ్ళచ్చు. తర్వాత చాలామంది కంపెనీ ప్రొఫైల్ గురించి బాగా నేర్చుకోండి. కంపెనీలో ప్రొఫైల్ అందరికీ తెలియాలనేటువంటి రూలే లేదు. మన కంపెనీ ఎప్పుడు మొదలైంది, మన కంపెనీకి కనీసం ఈ MD ఎవరు, చైర్మన్ ఎవరు, వాళ్ళ యొక్క రిలేషన్ ఏంటి, వాళ్ళు ఏమవుతారు, ఒకరికొకరు ఏమవుతారు, మరి ఈ కంపెనీని ఎప్పుడు స్థాపించారు, మినిమం నాలెడ్జ్ని మనం ప్రతిరోజు డిస్ప్లే చేసుకున్నట్టయితే ఈ కంపెనీ 2007 ఏప్రిల్లో స్టార్ట్ అయ్యిందని ఒక పేపర్ మీద రాసుకొని దాన్ని మనం రోజు గనక మన ఇంట్లో ఉన్నటువంటి గోడ మీద కనుక వైట్ పేపర్ మీద అతికించినట్టయితే ఆ కంపెనీ ప్రొఫైల్ అనేది మీకు తెలుస్తుంది. దానివల్ల మనం ఈ బిజినెస్ని రెగ్యులర్గా చేసినట్టు కూడా ఉంటుంది. తర్వాత ఈ కంపెనీలో ప్రొడక్ట్లు ఎన్ని ఉన్నాయి, ఏ కేటగిరీలో ఉన్నాయి, హెల్త్ కేర్లో ఉన్నాయా, పర్సనల్ కేర్లో ఉన్నాయా, హోమ్ కేర్లో ఉన్నాయా, అగ్రికల్చర్ కేర్లో ఉన్నాయా, బ్యూటీ కేర్లో ఉన్నాయా, యానిమల్ కేర్లో ఉన్నాయా అనేటువంటి విషయాలను కూడా చాలా చక్కగా మీరందరూ కూడా తెలుసుకోవాలి. తర్వాత మన కంపెనీలో మీ అప్లైనర్స్ ఎవరు. యాక్చువల్లీ చెప్పాలి అంటే బయట సమాజంలో ఏదైనా ఒక షాప్ ఉంది అంటే ఆ షాపులో దొరికేటువంటి వస్తువులన్నీ ఎక్కడ దొరుకుతాయి, ఫస్ట్ ఎక్కడ దొరుకుతాయి, మనకు పైన దగ్గరలో ఉన్నటువంటి షాపులో ఎక్కడ దొరుకుతాయి, ఆ పైన డిస్ట్రిబ్యూటర్ ఎవరు ఉన్నారు, ఆ తర్వాత హోల్సేలర్ ఎవరు ఉన్నారు, ఆ తర్వాత స్టేట్ సప్లయర్ ఎక్కడున్నారు, అసలు కంపెనీ ఎక్కడుంది అనే విషయాలు ఎలాగైతే తెలుసుకుంటున్నారో మన కంపెనీలో కూడా మన అప్లయన్స్ ఎవరు, మనల్ని బిజినెస్లో తీసుకొచ్చిన ఇమీడియట్ అప్లయన్ర్ ఎవరు, ఆ పైన ఉన్న అప్లయన్ర్ ఎవరు అనే విషయాలన్నీ కూడా మన దగ్గర పెట్టుకోవాలి. అదేవిధంగా వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా మీరు దగ్గర పెట్టుకున్నట్టయితే ఒక అప్లయనర్ ఎప్పుడైతే మనకి అందుబాటులో లేరో రెండో అప్లయనర్కి ఫోన్ చేసి మాట్లాడచ్చు, సమాచారం తెలుసుకోవచ్చు, ఆ పైన ఉన్న అప్లయనర్తో కూడా మనం మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రాపర్గా మీరు వాళ్ళ నెంబర్లన్నీ విఐపీ లిస్ట్లో పెట్టుకొని వాళ్ళకి ఫోన్ చేయడానికి వీలుగా విఐపీ లిస్ట్లో కూడా పెట్టుకోవాలి. అదేవిధంగా ప్రొడక్ట్ అవైలబిలిటీ, మనకి దగ్గరలో ఉన్నటువంటి స్టోర్లు ఎక్కడ ఉన్నాయి, ఆ స్టోర్లో ఫోన్ నెంబర్లు ఏంటి అనే విషయాలన్నింటినీ కూడా మీరు ఎప్పుడూ కూడా అప్డేటెడ్గా కనుక ఉన్నట్టయితే మీరు ఈ బిజినెస్లో ఇంకా ముందుకెళ్ళడానికి చాలా బాగుంటుంది. మేము కూడా అవే పనులు చేసాం, అలానే ముందుకెళ్ళటం అనేటువంటిది చాలా మంచిది. నెక్స్ట్ వచ్చేసి ఈ వ్యాపారంలో మనం ఒక డాక్టర్ పాత్ర వహిస్తున్నాం కాబట్టి ఒక డాక్టర్ లాగా వ్యవహరించడానికి మీరు ఎప్పుడు కూడా ఒక నైపుణ్యత స్కిల్డ్ గల పర్సన్గా ప్రొఫెషనల్ లాగా ఉండండి. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు జనరల్గా ఆ డాక్టర్ ఏమడతారు, మీకు రాత్రిపూట బాగా నిద్రపడుతుందా, అదేవిధంగా మీరు బాగా ఫ్రీ మోషన్ అవుతుందా,
పొద్దున్నే మీరు ఎన్ని గంటలకు లేవగలుగుతున్నారు, నాలుగు చూపించండి అని నాలుగు బయటికి జాపి నాలుగు చూపించబట్టం, ఇటువంటివన్నీ కూడా ఒక డాక్టర్ అడుగుతాడు. కాబట్టి మీరు కూడా ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఒక బిజినెస్ అసోసియేట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ప్రొఫెషనల్ లాగా చక్కగా వారితో ఇంటరాక్ట్ అయ్యి, ఇంటరాక్ట్ అయినప్పుడు మాత్రం మిమ్మల్ని ఒక హెల్త్ కన్సల్టెంట్ లాగా, ఒక డాక్టర్ లాగా ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఆ విధమైనటువంటి నైపుణ్యాన్ని తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను మిత్రులారా. తర్వాత మన కంపెనీలో హెల్త్ కేర్ డివిజన్స్లో ఏమేమి ప్రొడక్ట్లు ఉన్నాయి అని చెప్పేసి మీరు ఒకసారి బాగా తెలుసుకోండి. అదేవిధంగా పర్సనల్ కేర్ వస్తువుల్లో ఏమేమి ఉన్నాయో తెలుసుకోండి, హోమ్ కేర్ వస్తువుల్లో ఏమేమి ఉన్నాయో తెలుసుకోండి. తర్వాత వాటి గురించినటువంటి సమాచారం ఒక్కొక్కసారి ఒక్కొక్క దాని గురించి తెలుసుకోవటం తెలుసుకోండి. అదేవిధంగా మీ ఇంటికి ఒక పాలు పోసే వ్యక్తి కనుక వచ్చినట్టయితే, సరే ప్యాకెట్ పాలు అనేటువంటిది వాళ్ళకి అవసరం లేదు కాబట్టి ఒక పాలు పోసే వ్యక్తి వచ్చినట్టయితే ఒక యానిమల్ కేర్ ప్రొడక్ట్ మా దగ్గర ఉంది అని మన అలోవికాల గురించి చెప్పండి. అదేవిధంగా మీ దగ్గరికి ఎవరైనా ఒక రైతుగా కనుక వచ్చినట్టయితే ఆ రైతుకి మన దగ్గర అగ్రికల్చర్ ప్రొడక్ట్ ఉందని చెప్పండి. అదేవిధంగా ఒక బ్యూటీషియన్ మన దగ్గరికి వచ్చినట్టయితే ఏదైనా సందర్భంలో మనం వెళితే ఆ బ్యూటీ ప్రొడక్ట్లు అనేవి చెప్పండి. అట్లా అనేక రకాలైన సెక్టార్స్లో మన దగ్గర ప్రొడక్ట్లు ఉన్నాయి కాబట్టి ఆ ప్రొడక్ట్లు అన్నిటినీ మనం యూజ్ చేసుకుంటూ దాన్ని రికమెండ్ చేయడం ద్వారా మంచి ఇన్కమ్ అనేది చాలా చక్కగా మనం పొందవచ్చు. తర్వాత మనం సహజంగా మనకి తెలిసినటువంటి వాళ్ళతో మనం చాలా ఫ్రీగా మాట్లాడతాం, చాలా యాక్టివ్గా మాట్లాడతాం, అన్ని విషయాలు మాట్లాడతాం. ఒక రాజకీయాల గురించి మాట్లాడతాం, అదేవిధంగా ఒక చిట్ చాట్ చేస్తాం, గాసిప్స్ చేస్తాం, అన్ని రకాలైనటువంటి సమావేశాలు మనకి తెలిసిన వాళ్ళతో చేస్తాం. అదే కొత్త వాళ్ళతో మనం మాట్లాడతామంటే ఎప్పుడు కూడా కొత్త వాళ్ళతో మనం మాట్లాడము. కొత్త వాళ్ళతో మాట్లాడాలంటే మనకి కొద్దిగా బెరుకు బెరుగ్గా ఉంటుంది. ఆ బెరుకుని పోగొట్టుకోవటంలో ఒక చిన్న టిప్స్ ఏంటంటే, మీకు ఎవరైనా కొత్త పర్సన్స్ మీకు తారసపడ్డప్పుడు వాళ్ళతో జస్ట్ సార్ నమస్తేనండి, మీ పేరేంటండి అని అడగండి చాలు. వాళ్ళు మీకు పాతబడిపోయినట్టే, ఎప్పుడైతే మీరు పేరు అడిగారో ఆయన నా పేరు విజయ భాస్కరను, నా పేరు వెంకటేశ్వరరావును, ఏదో ఒక కంపల్సరీగా పేరు అనేది చెప్తారు. ఆ పేరు చెప్పండి. ఎప్పుడైతే వాళ్ళు మీకు పేరు చెప్పారో సార్ నా పేరు విజయ భాస్కర్ అని నా పర్సనల్గా నేను కూడా ఒక పేరు చెప్తాను, ఇద్దరు కనెక్ట్ అవుతాం. సరే మీరు ఏం చేస్తుంటారండి, మీరు ఎక్కడ ఉంటుంటారండి అని చెప్పేసి జస్ట్ మనం చెప్పచ్చు అనమాట. అదేవిధంగా అలా చెప్పడం ద్వారా వాళ్ళు మనకు ఫ్రీ అవుతారు. వాళ్ళకి మన ప్రొఫైల్ అప్పటికప్పుడే చెప్పకుండా, చాలామంది పరిచయం చేసుకోగానే సార్ నేను ఒక మంచి కంపెనీలో బిజినెస్ చేస్తున్నానండి, బిజినెస్ కూడా అనరు, నేను ఒక మంచి కంపెనీలో జాబ్ చేస్తాను, నేను ఒక మంచి కంపెనీ పనిలో పనిచేస్తున్నానండి, ఆ కంపెనీలో మీరు రండి, ఆ కంపెనీలో మీరు జాయిన్ అవ్వండి అంటారు. ఆల్రెడీ వాళ్ళు ఒక బిజినెస్ చేస్తూ ఒక వృత్తిలో ఉంటూ, ఒక ఉద్యోగస్తులుగా ఉంటూ, ఒక వ్యాపారస్తులుగా ఉంటూ, ఒక హౌస్ వైఫ్గా ఉంటూ, ఒక ఎంప్లాయీగా ఉంటూ మళ్ళీ వేరే కంపెనీలోకి రండి అని అన్నప్పుడు వాళ్ళు నాకు అలాంటివన్నీ నచ్చవండి, నేను చేయలేనండి, నా వల్ల కాదండి అని అంటారు. అలా కాకుండా కొద్దిగా టైం తీసుకోండి. టైం తీసుకొని మీ ఇంటి పక్కన వాళ్ళైతే ఒక రెండు రోజులు టైం ఇచ్చి మళ్ళీ ఒకసారి పలకరించండి, వాళ్ళని వామప్ చేయండి. ఎప్పుడైతే మీరు మళ్ళీ ఒకసారి రెండు రోజులు టైం తీసుకున్నారో చక్కగా మీరు వెళ్ళచ్చు. దీనికి ఒక చిన్న ఉదాహరణ చేస్తాం. మేము బెంగళూరులోకి దిగగానే బెంగళూరులోకి దిగి మా అబ్బాయి ఇంటికి ఆటోలో వెళ్తున్నప్పుడు ఆ ఆటో డ్రైవర్ని నేను ఇంటరాక్ట్ చేశాను. క్యా నామహే అన్న, నామహే అంటే ఇందులో చెప్పాడు, డూ యూ నో తెలుగు అన్న, యా తెలుగు, ఐ నో తెలుగు సార్ అన్నాడు. మేము చిత్తూరు వెళ్ళం అండి అన్నాడు. ఎప్పుడైతే చిత్తూరు పర్సన్ అన్నాడో ఏమన్నా తెలుగు, ఏమన్నా హిందీ మాట్లాడాల్సిన అవసరం లేదు, తెలుగులో ఇంటరాక్ట్ అయ్యాను. అతను ఫోన్ నెంబర్ తీసుకున్నాను. ఫోన్ నెంబర్ తీసుకొని మీరు ఏం చేస్తుంటారండి అని అడిగాడు అతను. నేను మంచి ఆయుర్వేదిక్ న్యూట్రిషన్ అండి, నా దగ్గర మంచి ఆయుర్వేదిక్ ప్రొడక్ట్లు ఉన్నాయి, మీ దగ్గర మీకు ఎప్పుడైనా ఫ్రీ టైం ఉంటే దీని గురించి మాట్లాడదాం, మీకు ఏదైనా అదనపు ఆదాయం కావాలంటే మాట్లాడదామని ఆ అదనపు ఆదాయం అవకాశం గురించి అప్పటికప్పుడు చెప్పకుండా అతను ఫోన్ నెంబర్ తీసుకొని రెండో రోజు కాంటాక్ట్ చేయడం జరిగింది. మూడో రోజు ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అతని దగ్గరికి నేను వెళ్ళటం జరిగింది, తులసి డెమో చేయడం జరిగింది, తులసి బాటిల్ కూడా ఇవ్వటం జరిగింది. మరి ఒక ఆటో డ్రైవర్కి కూడా అవకాశాలు మనం ఇవ్వచ్చు. ఆ ఆటో డ్రైవర్ కూడా మనకు ఒక వ్యాపార భాగస్వాముడిగా మారిపోవచ్చు. అతన్ని మన ఐఎంసీ కంపెనీలో ఉన్నటువంటి స్టోర్కి తీసుకెళ్ళటం జరిగింది, ఐడి ఇవ్వటం జరిగింది, బెంగళూరు నుంచి నా బిజినెస్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మిత్రులారా, ఎక్కడ ఏ అవకాశాన్ని మనం జారవిడ్చుకోకూడదు. ఎప్పుడైనా సరే ఆ అవకాశాన్ని జారవిడ్చుకుంటే అతను ఇంకొకరికి చిక్కుతాడు, మనకు ఒక మంచి ప్రాస్పెక్టర్ కనుక పోయినట్టే ఉంటుంది. కాబట్టి అతనితో నేను ఇంటరాక్ట్ అయ్యాను. ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఫామ్ టెక్నిక్ ఉపయోగించాను నేను.
ఎఫ్ఓఆర్ఎం ఫార్మ్ టెక్ ఫ్యామిలీ గురించి తెలుసుకున్నాను. ఆక్యుపేషన్ కూడా ఆటో డ్రైవర్ కాబట్టి ఆక్యుపేషన్ మనకి తెలియదు, మనకి తెలుసు. కానీ అదనపు ఆదాయం ఏమైనా ఉందా అని అడిగితే ఏం చేస్తాం సార్ ఆటో డ్రైవర్గా ఉంటూ నేను ఇంకేం చేయలేను కదా అన్నాడు. కానీ ఆటో డ్రైవర్గా ఉంటూ ఇది ఎలా చేయొచ్చో అతనికి వివరంగా చెప్పడం జరిగింది. ఎప్పుడైతే వివరంగా జరిగింది నేను కూడా చేసుకుంటాను సార్, కొన్ని ప్రొడక్ట్లు నేను కూడా అమ్ముకుంటాను సార్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి చాలామంది మన అసోసియేట్స్ని కూడా కొన్ని సందర్భాల్లో మన అప్లైనర్స్ అడిగినప్పుడు ఎక్కడ సార్ టైం ఉండట్లేదు సార్, ఎక్కడ సార్ నాకు అసలు ఖాళీ ఉండట్లేదు సార్, నేను చాలా బిజీ సార్, అందువల్ల జూమ్ మీటింగ్ కూడా రాలేకపోతున్నాను సార్ అనేటువంటి విషయాలు చెప్తూ ఉంటారు. నా దృష్టిలో ఎవరైనా నేను నాకు టైం లేదు నేను చాలా బిజీ అని చెప్పేవాళ్ళు నా దృష్టిలో గజ దొంగల కన్నా ప్రమాదకరమైన వ్యక్తులుగా భావిస్తాను. అలాంటి వాళ్ళకి చాలా దూరంగా ఉండటం మంచిది. అట్లానే పూర్తిగా వాళ్ళని వదిలేయకుండా మనం మన సక్సెస్ని గనక వాళ్ళకి చేసి చూపిస్తూ ఉన్నట్టయితే ఖచ్చితంగా ఏదో రోజు ఏదో మిత్రమా అప్పుడు ఏదో బిజినెస్ గురించి చెప్దాం అనుకున్నాం టైం అడిగితే లేదన్నారు అని అతనే తెలుసుకొని ఖచ్చితంగా మళ్ళీ మన బిజినెస్లోకి ఎంటర్ అవుతారు. కాబట్టి అలాంటి టైం లేదనుకున్నటువంటి ఈ ప్లాట్ఫామ్లో ఉన్నటువంటి మీ అందరికీ కూడా మీ టైంని ఏ విధంగా సద్వినియోగపరచుకోవాలో, నేను ఏ విధంగా సద్వినియోగపరచుకున్నానో మీకు ఒక చిన్న టైం కాంపౌండ్ ద్వారా తెలియపరిచి ఈ సమావేశాన్ని నెక్స్ట్ ఉన్నటువంటి మన సీనియర్ సుందరరావు గారికి అందజేయడం జరుగుతుంది. అదేంటంటే ఎవరికైనా మీకైనా నాకైనా రిషి సునాక్ ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ ఋషి సునాక్ గారికైనా సరే రోజుకి 24 గంటలే ఉన్నాయి మిత్రులారా. మరి అలాంటి 24 గంటల్లో మనం ఏం చేస్తుంటామో ఒక్కసారి తెలుసుకున్నట్టయితే ప్రతి మనిషి 8 గంటలు ఖచ్చితమైనటువంటి నిద్రపోతేనే సరైనటువంటి ఆరోగ్యం ఉంటుందనేది మన యొక్క వైద్య నిపుణులు శాస్త్రవేత్తలు అందరూ చెప్తుంటారు. కాబట్టి అందరూ 8 గంటలు ఖచ్చితంగా నిద్రపోండి, దానికి ఎవ్వరూ కాదనరు, అది వెళ్లాల్సినటువంటిది. మరి 8 గంటలు మీ వ్యాపారాలు, వ్యాపారాలు చేసేవాళ్ళు వ్యాపారాలు చేసుకోండి, ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉద్యోగాలు చేయండి, అదేవిధంగా వ్యవసాయాలు చేసేటువంటి వాళ్ళు వ్యవసాయదారులు అయితే వ్యవసాయం చేయండి, 8 గంటలు ఖచ్చితంగా చేయాలి. వ్యవసాయదారులు అయితే 10 గంటలు కూడా చేస్తారు. నిజంగా ఇవాళ వ్యవసాయదారులు 10 గంటలు నిజంగా వ్యవసాయం చేసేవాళ్ళు 110 మంది కూడా లేరు. వాళ్ళు కూడా మళ్ళాగానే 8 గంటలే చేస్తున్నారు, ఎందుకంటే ప్రత్యక్షంగా ఈ 3 నెలలు పొలాల్లోనే అగ్రికల్చర్ ఆర్గానిక్ గ్రోత్ బూస్టర్ గురించి ప్రతి రోజు నేను ఈ 3 నెలలు పొలాల్లో సంచరిస్తుంటాను. కాబట్టి వాళ్ళు కూడా ఫోన్లు తీసుకుంటున్నారు, చూస్తున్నారు, వాట్సాప్లు చూస్తున్నారు, సరదాగా గడుపుతున్నారు, రాజకీయ నాయకుల గురించి ఎడిట్ అవుతున్నారు కొంతమంది, అనేక రకాలుగా వాళ్ళు కూడా టైంను వృధా చేస్తున్నారు. కాబట్టి ఎవరైనా సరే 8 గంటలు ఉద్యోగం వ్యాపారం వ్యవసాయం చేయాల్సిందే. 8 8 నిద్రకి 8 ఉద్యోగ వ్యాపారాల వ్యవసాయాల, అదేవిధంగా మా మహిళా శిరోమరులు, మా అక్కయ్యలు, మా చెల్లెళ్ళు వీళ్ళు వాళ్ళు కూడా పాపం గృహిణిగా ఉంటూ రోజు మొత్తం భర్తకి పిల్లలకి అందరికీ కూడా వండి వార్చి వాళ్ళందరినీ పిల్లలకి స్కూళ్ళకి పంపించి భర్తలు ఆఫీసులకి పంపించి వాళ్ళు కూడా 8 గంటలు నిజంగా చెప్పాలంటే ఒక సంసారం అనేటువంటి ప్రొఫెషనల్ చేస్తున్నారు. కాబట్టి అలాంటి అక్క చెల్లెలు అయినా సరే 8 గంటలు చేస్తున్నారు. ఎవరికైనా 8 గంటలే కాబట్టి ఆ 8 8 16 గంటలు పోతే ఇంకా 8 గంటలు ఉంది. ఈ 8 గంటల్లో ఎవరు ఏం చేస్తున్నారో తెలుసుకోగలిగినట్టయితే ఖచ్చితంగా మనకి టైం అనేది దొరుకుతుంది. మరి ఒక గంట బాత్రూమ్కి కేటాయిద్దామంటారా? ఎవరైనా గంట సేపు బాత్రూంలో ఉంటే వాళ్ళు ఎవరో కూడా ఎక్కువ కాలం బతకరండి. ఖచ్చితంగా బాత్రూంలో ఉండేది మనం 10 నుంచి 15 నిమిషాల లోపే. మొహం బయట కడుకునేటట్టయితే కేవలం 3 నుంచి 4 నిమిషాలు మొహం బయట కడుకుంటాం. నిజంగా విరోచనం అవ్వాలి అంటే ఒక 3 నుంచి 4 నిమిషాలు విరోచనం అయితే చాలా చాలా ఆరోగ్యకరం. మరి అలాంటి పరిస్థితి నుంచి మరి ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు బాత్రూంలో మనం కనుక టాయిలెట్ కనుక కేటాయించినట్టయితే చక్కగా మన పని కంప్లీట్ చేసుకొని రావచ్చు. అలాంటి గంట ఎవరు బాత్రూంలో ఉండరు. కాబట్టి అక్కడ నుంచి ఒక అరగంట సేపు మనం టైం తీద్దాం. నెక్స్ట్ మనం పేపర్ చూస్తాం. మనకి సో అండ్ సో పేపర్ ఉంటుంది, పైన హెడ్డింగ్ ఉంటుంది, కింద పబ్లిషర్ పేరు ఉంటుంది. అక్కడ దాకా చూస్తారండి చాలామంది పేపరు. నెట్వర్క్ మార్కెటింగ్లో 20 ఇయర్స్ బ్యాక్ ఇదే సబ్జెక్ట్ నేర్చుకొని పేపర్ చూడటం కూడా మానేయటం జరిగిందండి. ఒక్క బిజినెస్ కాలం తప్పితే వేరే ఏ పేపరు, ఈ పేపర్ ఎక్కడన్నా పేపర్ దొరికితే అసలు పేపర్లే కనుమరుగైపోయినాయి. ఒక్క బిజినెస్ కాలం తప్పితే పేపర్ చూడటం అనేటువంటిది లేదు. ఆ బిజినెస్ కాలం కూడా ఒక 10 నిమిషాలు హెడ్డింగ్ చూసి
మన నెట్వర్క్ మార్కెటింగ్ కి, మన ప్రొఫెషనల్ కి, మన వృత్తికి ఏదైనా ఉపయోగపడే మ్యాటర్ ఉంటే ఆ మ్యాటర్ని క్లిప్పింగ్ ఫోటో తీసుకొని దాన్ని చూడటమే చేరు జరుగుతుంది. మరి నిజంగా ఒక పేపర్ గంట చూసేవాళ్ళు ఆ పేపర్ గంటలో నుంచి ఒక అర్ధ గంట బయటికి తీసుకురావచ్చు. నెక్స్ట్ టీవీ ఎంజాయ్మెంట్. నేను టీవీ చూడమని అంటలేదండి, టీవీ చూడండి, విధి సీరియల్ చూడండి, మీ విధి విరాత మారుతుందేమో ఒకసారి ఆలోచించండి. సంసారం అనే సీరియల్ చూడండి, మీ సంసారంలో ఉన్నటువంటి ఇబ్బందులు పోతాయో ఒకసారి చూడండి. మరి అనేక రకాల సీరియల్స్లో ఇవాళ మనం ఎడిట్ అయిపోయి సీరియల్స్ని గంటలు గంటలు చూస్తున్నాం. మరి నిజంగా అలాంటి సీరియల్స్ని అవాయిడ్ చేయగలిగినట్టయితే ఒక గంట సేపు మనం తీయచ్చండి దాంట్లో నుంచి. నెక్స్ట్ వచ్చేసి రాజకీయాలు. మన మన ఫ్రెండ్స్ కనపడగానే మనకి పలానా నాయకుడు గొప్ప, వాడు నెక్స్ట్ వాడే వస్తాడు, వీడు వస్తాడు, వాడు వస్తాడు, వాడేంటి వీడేంటి అని అనేక రకాలైనటువంటి గాసిప్స్, అనేక రకాలైనటువంటి అనవసర విషయాలు మనం మాట్లాడుతున్నాం. చూడండి, ప్రతి మనిషి ఒక గంట సేపు అనవసర విషయాల గురించి మాట్లాడకుండా ఉండనే ఉండట్లేదు. ఏదో ఒక విషయాల గురించి అనవసర విషయాలు మాట్లాడతారు. అలాంటి విషయాలు కూడా మనం పక్కన పెట్టేద్దామండి. నెక్స్ట్ వాట్సప్. చాలా 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 ఇవాళ టైం మాకు లేదన్న వాళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఆల్గా మనం ఇవాళ వాట్సాప్ ఫోన్లు వచ్చిన తర్వాత రోజుకి కనీసం పొద్దున్నే సరే 5:30 మీటింగ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మనందరం వాట్సాప్ ఆన్ చేస్తున్నాం. 5:30 మీటింగ్ రానప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎన్ని గంటలకి 6 గంటలకి మేలుకు వస్తే 6 గంటలకి పక్కనే ఫోన్ పెట్టుకొని ఫోన్ మీద చేసి ఖచ్చితంగా మనం వాట్సాప్ని ఒక 10 నుంచి 20 నిమిషాలు చూస్తాం. బాత్రూమ్కి వెళ్ళి వచ్చి మళ్ళీ ఎవరైనా కూయమంటే మళ్ళీ ఒక 10 నిమిషాలు చూస్తాం. టిఫిన్ చేసి టీ తాగేలోపు మళ్ళీ ఒక 10 నిమిషాలు ఇట్లా రోజు మొత్తం మీద చూసినట్టయితే దగ్గర దగ్గరగా నా అంచనా ప్రకారంగా 2 గంటల పైబడి వాళ్ళ వాట్సాప్ చూస్తున్నాం. అంటే మిగిలినటువంటి 8 గంటల్లో 2 గంటల వాట్సాప్ కూడా మనం కేటాయిస్తున్నాం. అంటే మిత్రులారా, మిగిలినటువంటి 8 గంటల్లో నుంచి రోజుకి 1 గంట సేపు రోజు కొన్ని ఫోన్ నెంబర్లకి ఫోన్లు చేయటం, అదేవిధంగా కొంతమంది వ్యక్తులకి సమాచారం ఇవ్వటం, కొద్దిసేపు అది కూడా అనవసర విషయాలు ఫార్వర్డ్ చేయకుండా మన ఎంసీ కంపెనీలో ఉన్న ప్రొడక్ట్ల గురించి కొంతమందికి పెట్టడం, స్టేటస్లో పెట్టుకోవటం, ఇలా కనుక చేయగలిగినట్టయితే అద్భుతమైనటువంటి ఫలితాలని మనం పొందొచ్చు. సమాజంలో రోజు మొత్తం మీద 24 గంటల్లో 1 గంట సేపు ఎంసీ బిజినెస్ని సీరియస్గా ఎవరైతే చేయగలుగుతారో అలాంటి అద్భుతమైనటువంటి ఎంసీ బిజినెస్ గురించి చాలా చాలా బాగా మనం ముందుకెళ్ళచ్చు. అదేవిధంగా మన కంపెనీలో టాప్ ప్రొడక్ట్ 35% పైగా ఉన్నటువంటి సేల్స్ ఉన్నటువంటి ఒక్క తులసి ప్రొడక్ట్ గురించి మీ అందరూ అద్భుతంగా తెలుసుకోండి. దాని గురించి అనర్గళంగా మాట్లాడటం కూడా నేర్చుకోండి. ఒక్క తులసి ప్రొడక్ట్ గురించి మీరు కనుక తెలుసుకున్నట్టయితే ఒక్క తులసి మనకి జీవితాన్ని మార్చేస్తుందని చెప్పడానికి దానికి నేను కూడా ప్రత్యక్ష సాక్ష్యం. మరి ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మనకి సొల్యూషన్ అనేటువంటిది రానప్పుడు మన గతి ఇంతే అనుకోకుండా దానికి సొల్యూషన్ మనం కనుక వెతుక్కున్నట్టయితే దాన్ని దాంట్లో మనం బాగా ముందుకెళ్ళచ్చు. అలాంటి ఒక తులసి గురించి 1 నిమిషం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా స్టైల్ని మీరు కూడా నేర్చుకోగలిగినట్టయితే చాలా బాగుంటుంది. ఇది 5 రకాల తులసి మొక్కల నుంచి తీసినటువంటి తులసి రసం. ఈ తులసి రసాన్ని రోజు పొద్దున్నే పరగడుపునే 4 నుంచి 5 చుక్కలు 1 గ్లాసు నీళ్ళల్లో కనుక తాగినట్టయితే మనకి బాడీకి రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది. ఎప్పుడైతే వ్యాధి నిరోధక శక్తి, రెసిస్టెన్స్ పవర్ని వ్యాధి నిరోధక శక్తి అంటారు, అలాంటి వ్యాధి నిరోధక శక్తి కనుక పెరిగినట్టయితే మనకి వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్త చర్యగా వాడుకోవచ్చు. దగ్గు, జలుబు, తుమ్ములు, జ్వరాల మీద పనిచేస్తుంది, గ్యాస్ట్రిక్ ట్రబుల్ మీద పనిచేస్తుంది. అదేవిధంగా శరీరం పైన ఏదైనా అలర్జీస్ ఉన్నట్టయితే పైపోతగా రాసుకోవచ్చు. చెవి నొప్పికి, పంటి నొప్పికి పనిచేస్తుంది. ముఖ్యంగా మనం తినే ఆహార పదార్థాల్లో ఉన్నటువంటి కెమికల్స్ని రిమూవ్ చేసి డిటాక్సిఫికేషన్ బాడీని చేసి మనల్ని నిత్యనూతనంగా ఉంచడానికి తులసి అనేది చాలా పనిచేస్తుంది అనేది 1-2 నిమిషాల లోపే మనం కనుక నేర్చుకోగలిగినట్టయితే అనర్గళంగా మాట్లాడచ్చు. కాబట్టి రోజు ఒక పాటు గురించి నేర్చుకోవటం మొదలు పెట్టండి. అలా ఎప్పుడైతే మొదలు పెట్టినట్టయితే మీ యొక్క బిజినెస్ చాలా చాలా ముందుకెళ్తుంది. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ మరికొన్ని చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ.